మిషన్ బిల్డ్ ఏపీ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, మిషన్ బిల్డ్ ఏపీ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీని కారణంగా ఏదైతే అప్పుడు రాకేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పులో ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా ఇప్పుడు ఆపేయబడతాయి. అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ఫిర్యాదు చేయనట్టు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై నిలిపివేయబడతాయి. తర్వాత తద్వారి విచారణకు కూడా ఇందులో ఆపేయబడతాయి. అందులో రాకేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పులో అనేక సీరియస్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. న్యాయమూర్తులకు పక్షపాతం ఆపాదించడం, కోర్టు ధిక్కరణి అవుతుంది, జడ్జీలపై సీఎం లేఖతో అధికారులలో ధైర్యం పెరిగిందన్న అనుమానాలు కూడా వస్తున్నాయంటూ రాకేష్ కుమార్ తన తీర్పులో చెప్పారు. మిషన్ బిల్ట్ ఏపీ కేసులో ఈ రాకేష్ కుమార్ ను ఆ కేసు నుంచి తప్పుకోవాలి, ఆ కేసులో ఆయన విచారణ జరపకూడదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ ఆ తీర్పు జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చారు. ఆ తీర్పు సందర్భంగానే ఆ తీర్పులో అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు, సీరియస్ వ్యాఖ్యలు కూడా చేశారు. న్యాయ వ్యవస్థపై సందేహాలు కలిగించినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థ ఉందాతనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది. న్యాయ విచారణ ప్రక్రియలో న్యాయమూర్తులను ఏ పరిస్థితుల్లోనూ ప్రశ్నించడానికి వీల్లేదు. కోర్టు తీర్పులపై అభ్యంతరం ఉంటే అప్పీలకు వెళ్ళొచ్చు, అంతే కాకుండా అలా కాకుండా న్యాయమూర్తులకు పక్షపాతాన్ని ఆపదిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు అవుతుందని కూడా జస్టిస్ రాకేష్ కుమార్ ఆ తీర్పులో చెప్పారు. కేవలం 5 ఏళ్ల పాలన కోసం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం భూములు అమ్మే హక్కు ఉంటుందా? రాష్ట్రానికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. భూమి విక్రయానికి అనుమతిస్తే ఏదో ఒక రోజు రాష్ట్రానికి భూమి లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. ఇన్ని సందేహాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడానికే ప్రశ్నించామని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా తీర్పులో స్పష్టంగా గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని కొట్టే సమాచారం వస్తుందని చెప్పారు. నేను అలాగే చేశాను. ఆ తర్వాత నేను కొంత కలత చెందే సమాచారం కూడా అందులో ఉంది. ఆ వివరాలు డౌన్లోడ్ చేసి ఇతరుల్లో కూడా పొందుపరుస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు, మరో 18 ఐపీసీ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఆ కేసులు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. కేసులో విచారణ వేగవంతం అయిన తర్వాత ఇందులో పలు కేసుల్లో రాష్ట్ర పోలీసులు వివిధ కారణాలతో దర్యాప్తు చేయకుండా మూసివేత నివేదిక కూడా ఇచ్చారంటూ ఆ తీర్పులో చెప్పారు. సో ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఇవన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. అంతేకాకుండా రాకేష్ కుమార్ జడ్జిమెంట్ లో కొలీజియం నిర్ణయాలపైన కూడా ప్రశ్నిస్తూ ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, మరో 6 హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాసినటువంటి లేఖను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం మీడియా సమావేశంలో బహిరంగపరిచారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధిక్కరణ చర్యలు ఏమైనా తీసుకున్నారో లేదో తెలియదు. కాకపోతే ఈ సిబిఐ లేఖ బహిర్గతం అయ్యాక రాజధాని పిటిషన్లపై కూడా విచారణ నిలిచిపోయింది. నేను జడ్జీలను బదిలీ చేయడానికి ప్రయత్నించడం లేదు, కానీ బదిలీలుగా మరింత పారదర్శక ద్వారా న్యాయపాలనకు మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నానంటూ కొలీజియం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఆయన ప్రశ్నించారు. సో ఈ మూడింటి మీద కొలీజియం తీసుకున్న నిర్ణయాలు, సీఎంపై రాకేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై ప్రాసిక్యూషన్ చర్యలు, ఇవన్నీ కూడా నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ ఏపీ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ గతంలో ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటూ చెప్పడంతో సిజిఐ బాబ్దే ఈ కేసుపై వెంటనే స్టే ఇచ్చి ప్రతివాదులైనటువంటి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.